రజిత మీది ఊరు? మాది ముల్కనూరులో, మాది ప్రాపర్ వచ్చి, కానీ నేను ఇక్కడ 6th అయిపోయినాక ఇక్కడికే వచ్చాము. 7th నుండి వీళ్ళతోనే, మేమంతా ఫ్రెండ్స్ అన్నట్టు. మేము వీళ్ళ ఇంట్లో రెంట్కు ఉండేది 7th నుండి 10th వరకు. వీళ్ళింట్లో అంటే నా క్లాస్మేంటే, మేమిద్దరం ఒకటే దగ్గర ఉండేది. ఏదైనా చేసుకోవడమైనా, ఏదైనా కొత్త కొత్త మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకోవాలంటే గోధుమ పిండిలో చక్కెర కలిపి మాకు మేము బజ్జీలు వేసుకొని తినడం, ఇలాంటివి చాలా ఉండేది జ్ఞాపకాలు. మా చెల్లె కూడా ఉండేది అన్నట్టు మాతో పాటు. మా సిస్టర్ ఇప్పుడు కరీంనగర్లో ఉంది, మ్యారేజ్ అయిపోయింది, అక్కడే ఉంటుంది. నేను ఇక్కడే, నాకు జాబ్ వచ్చిందండి. 13 ఇయర్స్ నుండి నేను ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. నా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాను నేను ఇందులోకి. ఇంకా చాలా ఉన్నాయండి చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే, ఆటలు ఆడుకోవడము, కబడ్డీ అని, క్రికెట్ మన రింగ్ అని, అది మన రింగ్ ఉంటుంది చూడండి, ఆ రింగ్ ఆడుకోవడము అన్నీ. ఈ మా ఫ్రెండ్ అయితే ఈమె, నేను 10th వరకు. ఇంకొక ఫ్రెండ్ ఉండేది అరుణ అని, ఆమె సిద్దిపేటలో ఉంటుంది ఇప్పుడు. అంటే మేమందరము రీసెంట్గా కలిసేది కానీ ఎప్పుడో ఒకసారి. మా సంతోషం ఏంటంటే మేము ఇక్కడే చదువుకున్నాము, మ్యారేజ్లు అయినా కూడా మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నాము. ఏదన్నా అయినా కానీ మేమందరము ఇట్లా గెట్ టుగెదర్లాగా కలుస్తాము. ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా కానీ డైలీ ఫోన్లో మాట్లాడుకోవడం. అసలు ఇంతవరకు ఇంత క్లోజ్గా ఎవరు ఉండరని నేను అనుకుంటున్నా. ఎప్పుడు మీట్ అవ్వడము, ఏదన్నా కావాలన్నా కానీ మేము ఫోన్లు చేసుకొని స్వరూప వాళ్ళ ఇంటికి రావడం. మీరు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు కదా, ఆ చిన్నప్పుడు విషయాలు ఏం గుర్తు చేస్తూ ఉంటారు? చిన్నప్పుడు విషయాలు అంటే, ఇక చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే వాళ్ళము. స్కూల్కు అంటే మేమంతా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా సందర్భం వస్తుంది, ఆ సందర్భంలో నువ్వు అప్పుడు ఇది చేసావు కదా, నువ్వు ఇలా చేయకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా, ఇట్లాంటివి ఏవోటి మాట్లాడుకుంటాం కదా. నువ్వు అప్పుడు నన్ను ఇలా ఏడిపించావని, నీ డ్రెస్ వేసుకుంటే నువ్వు, అట్లా ఏవో గుర్తుంటాయి కదా. అవి ఎక్కువగా రిపీటెడ్గా మనం మాట్లాడుకునేవి మీ ఫ్రెండ్స్. నేను అప్పుడు ఎక్కువ లంగా జాకెట్లు వేసుకునేది, ఇది డ్రెస్సులు వేసుకునేది, నన్ను ఊరికే గతాలు చేస్తూ ఉండేది. ఎందుకే నువ్వు ఇట్లా పాత మోడల్ లాగా ఇట్లా వేసుకుంటావు అంటే, నాకు ఇట్లనే ఇష్టము అనేదాన్ని. కానీ ఇప్పుడు డ్రెస్సులు వేస్తున్నా, అప్పుడు ఏమో లంగా జాకెట్లు వేసాను. ట్రెండ్ ఫాలో అవుతున్నారు అండి. కాదు, నేను చేసే జాబ్ అలాంటిది, జర్నీ అంటే ఇక చాలా మంది ఉంటారు, తప్పదు కనునేంటు. రోజులు మారుతున్న కొద్ది దానికి తగ్గట్టుగా మనం కూడా మౌల్డ్ అవ్వాల్సిందే కదా. ఇక మాకు దసరా పండుగ వచ్చిందంటే, ఇంకా ఒక 20 డేస్ నుండి ఎప్పుడు వస్తుందా పండుగ, ఎప్పుడు వస్తుందా అని మేము చూస్తూ ఉంటాం అన్నట్టు. అంత సంతోషం మాకు దసరా పండుగ అంటే. ఇక్కడ బాగా జరుగుతుంది, ఇక్కడ బాగా జరుగుతుంది మాకు. దసరా పండుగకి డ్రెస్సులు కొనుక్కోవడం అని, షాపింగ్ మేమే. ఎలాంటి డ్రెస్సులు కొనుక్కునేవారు ఎక్కువ? నేను ఎక్కువ లంగా జాకెట్లే అప్పుడు ట్రెడిషన్, అదే చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చెప్పాలంటే అవన్నీ అవి గుర్తొస్తే మాత్రం అసలు కళ్ళ నుండి నీళ్ళే వస్తుంటాయి. ఎందుకు ఆ చిన్నప్పటి రోజులు ఇప్పుడు ఎందుకు లేవు? ఇప్పుడు అన్ని కష్టాలు, బాధలు, అన్నీ దాదాపుగా అన్నీ చేయాల్సిందే, బాధ్యతలు, పిల్లలు పెరిగారు అన్నీ. మళ్ళీ నేను కూడా జాబ్ అందులో పడి ఎక్కువ నాకు టైం ఉండదు. ఎప్పుడో టైం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ స్వరూపకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికే వస్తే ఎక్కువ కంపల్సరీ కలుస్తుంటాను. మా మమ్మీ అంటేనే ఉంటుంది, ఇంట్లో ఒక్కరోజు కూడా నువ్వు ఇంట్లో ఉండవా అని, ఎప్పుడు ఫ్రెండ్సేనా నీకు అంటా ఉంటుంది. ఎలాంటి ఆటలు ఆడుకునేవారు ఎక్కువగా? మరి మేము ఎక్కువగా అంటే కో ఆడేవాళ్ళము, కబడ్డీ, తొక్కుడు బిళ్ళ, మళ్ళీ ఓనగుంటలు బాగా ఆడుకునే వాళ్ళం. టైం వచ్చిందంటే ఇది నేను ఓనగుంటలే, అసలు మార్నింగ్ నుండి నైట్ వరకు పచ్చిసు ఓనగుంటలు. చాలా అసలు ఆ మెమరీస్ గుర్తు రావద్దండి. అట్లా గుర్తు వస్తే ఇక కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి అంటున్నా కదా, అసలు అంత స్వీట్ మెమరీస్ అనమాట మీకు అవి. ఓకే, నైస్. ఇంకా ఎలాంటి అప్పట్లో ఫుడ్ ఎలా ఉండేది, ఎలాంటి ప్రిపేర్? ఇప్పుడు రకరకాల ఫుడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫుడ్డే బాగుండేదండి, మమ్మీ వాళ్ళు చేసేది. అప్పుడు ఏమో మందులతో చేయకుండా ఆర్గానిక్గా మంచిగా పండించి చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు తినడం వల్ల అవి ఏం, అప్పటంతా టేస్ట్ కూడా ఇప్పుడు ఉండట్లేదు ఏ కర్రీస్ వండినా కూడా. అప్పుడు మమ్మీ వాళ్ళ చేతతో ఏది తిన్నా కానీ బాగుండేది, కానీ మాకు మేము చేసుకొని తింటే అది మాకు అసలు తినాలనిపించనే అనిపించదు. మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మేము ఇక్కడే మొత్తం ఇక్కడే ఉంటామండి. మళ్ళీ మాకుతో మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉంటారు, అదే సంతోషం. చెప్పండి, లెటర్స్ కానీ, పోస్ట్ బాక్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎట్లాంటి మెమరీస్ గుర్తొస్తాయి? 10th మ్యారేజ్ అయిందండి. అయితే నాకు 10th మ్యారేజ్ అయిన తర్వాత నేను కొత్తగూడెంలో ఉండేది, భద్రాచలం దగ్గర. అప్పుడు ఈ నా ఫ్రెండ్ ఈమె ఉన్ను అరుణ అని నాకు లెటర్ రాసేది కొత్తగూడెంకి. ఆ లెటర్ చూసి నేను బాత్రూంలో పోయి ఏడ్చేదాన్ని. ఓకే, ఎందుకండి మీరు ఎందుకు బాధపడే? చిన్న ఏజ్లో పెళ్ళి చేశారు అని బాధేసేది, అందరినీ వదిలేసి వచ్చాను.
అని. చదువుకోవాలని ఉండేదా బాగా మీకు? ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను పీజీ చేశానండి, డిగ్రీ అయిపోయింది. పెళ్ళైన తర్వాత చేశాను. పెళ్ళైన తర్వాత పెళ్ళి ఇంటర్ పీజీ కంప్లీట్ చేశాను. డిగ్రీ జాబ్ వచ్చినాక డిగ్రీ ఉన్ను పీజీ కంప్లీట్ చేశాను. ఓకే. అసలు ఏం చదువు అసలు అంటే మీకు మీ ఫ్రెండ్స్ లెటర్ వస్తే బాధ వచ్చింది అన్నారు కదా. ఎక్కడో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి నేను ఇంత దూరం వచ్చినా అప్పుడు ఫోన్ కాంటాక్ట్ లేకుంటే ఇదే లెటరు మళ్ళీ నేను మాట్లాడాలంటే కూడా అసలు మాట్లాడలేదు. మళ్ళీ అదే లెటరు అదే లెటర్ను చదివి అసలు 2 times 3 times చదివి మళ్ళీ అప్పుడు నేను మా తోటి కూడా దగ్గర ఉండే కొంచెం భయం అనేది ఉండేది. అసలు మనకు ప్రైవసీ ఉండకపోవు, ఫ్రీడమ్ ఉండదు, అది చాలా ఇబ్బంది అయ్యేది అసలు అప్పటి రోజులు అమ్మ. కానీ ఫ్రెండ్స్తో ఉన్న రోజులు అయితే అవి మర్చిపోలేము, చాలా గుర్తొస్తాయి అవి. ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం నాకు. మళ్ళీ అసలు చాలా మంది ఉంటారులేండి ఫ్రెండ్స్, ఇటు ఆర్టీసీ ఫ్రెండ్స్ అని ఇటు క్లాస్మేట్స్ అని. అందరితో కలుస్తూ ఉంటాం అండి దాదాపుగా. అప్పుడు లోన్లీగా ఫీల్ అయ్యారు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు? ఫీల్ అవుతున్నాము. ఓకే. కానీ ఒక బాధ ఉందిలేండి, ఇక జీవితాంతం మా బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు. నో ప్రాబ్లం, ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళలో, వాళ్ళ పిల్లలు మన పిల్లలే. ఓకేనా? ఇంకా మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కానీ లేకపోతే జాతరలు అవి జరిగేవి కదా, ఆ జాతరలలో మీరు ఎలా రెడీ అయ్యి వెళ్ళేవారు, అక్కడ ఏం కొనుక్కునేవారు, ఇలాంటివన్నీ మాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మాకు 1 ఇయర్కి ఒకసారి ఎల్లమ్మ జాతర అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా జరుగుతుందండి. ఈ ఎల్లమ్మ జాతర వస్తుందంటే ఇంట్లో పండగ, ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అందరము అక్కడ దేవుడి దగ్గర కొనిది కోసుకొచ్చి ఇంట్లో వంట చేయడము, అందరూ అత్తమ్మలు మామయ్యలు పిన్ని మమ్మీ అందరం మేము వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ప్రజెంట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఇవి అన్నీ జరుగుతున్నాయి. అక్కడ జాతరకి వెళ్ళినామంటే అక్కడ జిలేబీ చేసి అమ్ముతారు. ఆ జిలేబీ కొనడం అసలు బయట షాపులలో దొరుకుతుంది, కాకపోతే అక్కడ జాతరలో కొనాలనేది ఒకటి స్పెషల్. ఇప్పటికి కూడా ఆ జిలేబీ తీసుకొనే వస్తాం, ఇప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ చిలకలని జిలేబీ అని అవన్నీ తీసుకొని పిల్లలకు కొనిచ్చి కార్లు అవి ఇవి ఏది అడుగుతుంది కొనిచ్చేవాళ్ళం. అది మెమరీ. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళతోనే వెళ్ళేవాళ్ళము, మాకంటూ పర్సనల్గా ఏమి డబ్బులు ఇవ్వలేదు మేము. ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నాం కానీ మాకు అప్పుడు ఏం లేవు లేదు. మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే మొన్ననే గ్యాదర్ అయ్యాము దాదాపుగా. కాకపోతే ఎప్పుడు ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ అందరం అనేది నాది ఒక చిన్న కోరిక. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేసినందుకు ఎస్ఎస్సీ ఛానల్ వాళ్ళకు, మా ఫ్రెండ్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా థ్యాంక్స్ అండి. ఎలా అనిపించింది మా ప్రోగ్రామ్? చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా ముందు ముందు చాలా చేయాలి అని అనుకుంటున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రాము ఇప్పుడు మీరు చేసిన ప్రోగ్రాము మేము చాలామందికి చెప్తాము, మాకు ఇట్లా చాలా ఎస్ఎస్సీ ఛానల్ వాళ్ళు వచ్చి చేశారు, మీరు కూడా చూడండి, మీకు కూడా ఏమన్నా ఉంటే ఇలాంటివి వాళ్ళ కాంటాక్ట్ చేయండి, ఇట్లాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారని చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగా మాట్లాడారు. గుర్తుకొస్తున్నాయి.